హాయ్ వ్యూయర్స్, మీరు ఈ వీడియో చూస్తున్నారు కనుక కింద మన ఛానల్ నేమ్ పక్కన సబ్స్క్రైబ్ అనే బటన్ వస్తుంది, దయచేసి దాన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు ఒక గంట సింబల్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ సెలెక్ట్ చేస్తే ఫ్యూచర్లో నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ బాగున్నారా? మీ గ్యాస్ మెకానిక్ రమణ కాకినాడ. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చి జూల్ ఇంజెక్టర్స్, 2020 మోడల్ ఎతిక. ఇంజిన్ మాడిఫికేషన్ జరిగింది 2021 మోడల్తో పోల్చుకుంటే. చూడండి ఇది డబుల్ ఇంజెక్టర్స్. చూడండి దీని కిట్ ఆల్టరేషన్ చేయడం అయింది. చూడండి ఇది 65 లీటర్ సిలిండర్ ఆల్టరేషన్ చేయడం అయింది. చూడండి ఫ్రెండ్స్ ఎంత స్మార్ట్గా ఉందో చూసారు కదా. నెక్స్ట్ ఇది వచ్చేసి గూడ్ స్పేస్ కూడా బాగానే ఉంది. మన ఒరిజినల్గా కంపెనీ నుంచి వచ్చే ప్లాంక్లు ఆల్టరేషన్ చేయడం జరిగింది, చూసారు కదా. వచ్చేసి ఇది ట్యాంక్ వాల్వ్, లోపలికి ట్యాంక్ వాల్వ్. ఇది వచ్చి 65 లీటర్స్ లాంగ్ సిలిండర్ రేయడం జరిగింది. ఇది వచ్చేసి ఫిల్లర్ వాల్వ్లు. చూడండి కంపెనీ ఫిటెడ్ టైప్ ఫిల్లర్ వాల్వ్ ఆల్టరేషను. ఇది బ్యాచ్ ప్లేట్ ఇవ్వడం అయింది, అంటే మనం గ్యాస్ కిట్ ఎప్పుడు వేసాం ఏంటి అనేది మెన్షన్ చేసాం దీని మీద, చూసారు కదా. ఇది వచ్చేసి బ్యాక్ సెక్షన్. ఇప్పుడు చేంజ్ ఓవర్ స్విచ్ చూద్దాం. ఇది పెట్రోల్లో స్టార్ట్ అయ్యి ఆటోమేటిక్ గ్యాస్ కన్వర్షన్ అవుతుంది మనకు ఫ్యూల్ ఇండికేషన్ తెలియడం కోసం. చూడండి ఇది స్విచ్ క్వాలిటీగా ఉంటుంది, అక్కడ ఆల్టరేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది వచ్చేసి ఫ్రంట్ సెక్షన్ చూపించడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఫ్రంట్ సెక్షన్ ఫ్రెండ్స్, చూడండి. ఇది డ్యూల్ ఇంజెక్టర్ ఆప్షన్, ఇంపోర్టెడ్ ఓఎంవీల్ కిట్ ఆల్టరేషన్ చేయడం జరిగింది. చూడండి ఓఎంవీల్ ఇంపోర్టెడ్ ఇక్లీ కిట్, ఇది పెర్ఫార్మెన్స్ అద్భుతం. ఇది లైఫ్ మినిమం 2-3 లాక్స్. ఇది వచ్చేసి ప్రెజర్ గేజ్, మన గ్యాస్ ఎంత ఉందో లెవెల్ ఇండికేషన్ ఇది ఫ్రంట్ సిగ్నల్ ఇస్తుంది. ఇది వచ్చేసి పైప్ అద్భుతమైన క్వాలిటీ. ఇది మ్యాప్ సెన్సర్ ఫ్యూల్ ఏ రేంజ్లో వెళ్తుందో తెలియడం కోసం. ఇవి ఓల్టెక్ ఇంపోర్టెడ్ ఇంజెక్టర్స్, చూసారు కదా ఫ్రెండ్స్. ఇది మన క్లాంపింగ్ చాలా స్ట్రాంగ్గా చేయడం జరిగింది, మీ కంపెనీ ఫిటెడ్తో ఈక్వల్గా ఉంటుంది. మన ఇంజెక్టర్స్కి ఏసీ పైప్కి చూసారు చాలా లాంగ్ లెంత్ ఉంది. ఇది కరెక్ట్గా ఆల్టరేషన్ చేయడం చేతగాక చాలామంది కరెక్ట్గా చేయట్లేదు, దానివల్ల ఏమవుతుందంటే ఏసీ పైప్ డ్యామేజ్ అవుతుంది. మనదైతే ఇంకా అసలు చెక్ చేపతో చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్ మనం వైరింగ్ చేసాం, 2 ECU ఆల్టరేషన్ చేయడం జరిగింది. ఇది ఓఎంవీల్ ఇంపోర్టెడ్ ECU, మేడ్ ఇన్ ఇటలీ, చూసారు కదా. ఇది 2nd ECU. ఇది వచ్చేసి 8 ఇంజెక్టర్ 2nd ECU. ఇది వచ్చేసి స్పైడరు పికప్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి. ఇది లేకపోతే బండి వెహికల్ పికప్ బాగోదు, చాలా బాగుంటుంది. ఇది ప్రోగ్రామ్ బేసిక్, దీంట్లో నాన్ ప్రోగ్రామ్ బేసిక్లు కూడా ఉంటాయి, చూసారు కదా. 2 ECU ఆల్టరేషన్ చేసాం ఫ్రెండ్, 2 ECU ఆల్టరేషన్ చేసిన మీకు ఎక్కడ ఇందులో మీ కంపెనీ వైరింగ్ కానీ మీ దగ్గర ఇంజిన్ మీ వెహికల్ యొక్క ఇంజిన్ బాగున్నట్టు లేపుకొని చూసుకోండి. ఇక్కడ ఏదైతే ఉందో వైరింగ్ అంతా ఇంజిన్కి సంబంధించిన వైరింగే. మన వైరింగ్ ఎక్కడ మీకు కనబడదు, చూసారు కదా. ఇది వచ్చి ఓన్లీ మన రిడ్యూసర్ ఒకటే కనబడుతుంది, వైరింగ్ ఎక్కడ క్లమ్జీగా ఉండదు. మెకానికల్ కూడా వర్క్ చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు, అంత క్వాలిటీగా చేయడం జరిగింది. మార్కెట్లో ఇంత క్వాలిటీగా చేయడం ఎవరితరం కాదు. నేను ఒక మెకానిక్ అయింది ఇలా మాట్లాడుతున్నానంటే కారణం ఏంటంటే, ఇప్పుడు నా వీడియో చూసి ఎవరైనా క్వాలిటీగా చేయాలి కానీ ఇప్పుడు దాకా చేసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ మనసాక్షిగా తెలియాలి, ఇంత క్వాలిటీగా చేయడం వల్ల వాళ్ళ వల్ల కాదు. ఎందుకంటే నేను వర్క్ని చాలా ఇష్టపడి చేస్తాను. చూడండి నాకు చాలామంది వీడియో చూసి కాల్ చేస్తున్నారు కానీ 15-20 మినిట్స్ ఎంక్వైరీ చేస్తున్నారు, డౌట్స్ కనుక్కుంటున్నారు కానీ ఇక్కడ దాకా రాలేకపోతున్నారు. కానీ ఫ్రెండ్స్ నేను ఒకటే చెప్తాను, గ్యాస్ కిట్ మళ్ళీ మళ్ళీ చేయించుకునేది కాదు, కనుక మీరు అర్థం చేసుకోండి. ఈ రోజు కొంచెం దూరం అని ఆలోచిస్తున్నారు కానీ మీరు ఇక్కడికి రావడం వల్ల ఏంటంటే మీకు 100% వర్క్ ఉంటుంది, క్వాలిటీగా ఉంటుంది. మీకు సర్వీస్ పరంగా నేను ఆల్ ఓవర్ ఇండియా సర్వీస్ ఇవ్వగలుగుతాను, ఎందుకంటే మన కంపెనీ ఇండియాలో బెస్ట్ కంపెనీ, అంత చిన్న కంపెనీ ఏం కాదు. బయట ఏంటంటే ఒక క్వాలిటీ చూపించి ఒక క్వాలిటీ ఆల్టరేషన్ చేస్తారు, ఎవరు కిట్టాలు తోపంటారు, ఎంత చెత్త కిట్ అయినా 1 ఇయర్ వారంటీ ఇస్తారు. వారంటీ కాదు, లైఫ్ కావాలి కిట్కి వారంటీ. మీరు కూడా ఫోన్ చేసి మీ కిట్ ఎన్నాళ్ళు వారంటీ అని అడుగుతున్నారు అందరినీ, అలా కాదు, మీ కిట్ లైఫ్ ఎంత అని అడగండి. వాళ్ళ లైఫ్ చెప్పగలరమో చెప్పండి. నేను చూడండి ఇది చెప్పాను, రెడ్ చేసారు 2-3 లాక్స్ అన్నాను. ఇంజెక్టర్స్ 1.5 లాక్స్ 2 లాక్స్ అలా చెప్పమానండి, చెప్పరు. ఎందుకంటే అవి మ్యాక్సిమం 1 ఇయర్ ఇస్తారు, ఈలోపు పోతాయి, పోయినాయి అనుకో మళ్ళీ వాళ్ళు జేబులో పెట్టుకోవాల్సి వస్తుంది, అందుకని చెప్పరు. నేను ఎందుకు చెప్తున్నానంటే నేను ఇచ్చేది 1 ఇయర్ వారంటీ, కానీ నేను అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే నేను ఎక్సలెంట్, దీని పెర్ఫార్మెన్స్ 2016 నుంచి నేను ఆంధ్రాలో కిట్లు వేస్తున్నాను, ఇవి ఓఎంవీల్ కిట్లు. ఈ రోజుకి వచ్చి నాకు ఒక వెహికల్ కూడా రిమార్క్ రాలేదు. రిమార్క్ వచ్చేలాగైతే నాకు కస్టమర్స్ కంపల్సరీ ఫీడ్బ్యాక్ ఇస్తారు కదా, ఇతను జెన్యున్ కాదు, క్వాలిటీగా లేదు, తప్పుడుగా సామాన్లు వేసాడని చెప్తారు కదా, అలా అనుకుంటే
నాకు ఎందుకు లేదంటే నేను అంత క్వాలిటీగా చేసుకుంటాను ఫ్రెండ్స్. అందుకే నేను మరీ మరీ చెప్తున్నాను ఫ్రెండ్స్, రండి మీకు క్వాలిటీగా నీట్గా 100% క్వాలిటీగా ఇవ్వగలుగుతాను. చూడండి, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీ గ్యాస్ మెకానిక్ రమణ కాకినాడ, థ్యాంక్ యూ.